ఇది ఎలక్టోరల్ కాలేజ్లో ఉండే సీట్స్ అండి. కాలిఫోర్నియా, ఇది 53+2. అట్లా ఒక్కొక్క రాష్ట్రంది ఒక్కొక్కటి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, 2020 యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఆన్ నవంబర్ 3, 2020. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ యునైటెడ్ కాంగ్రెస్ ఇది. సో ఇది సెనెట్కి. ద 2020 యునైటెడ్ స్టేట్స్ సెనెట్ ఎలక్షన్స్ ఫర్ హెల్డ్ ఇన్ 3rd November 33, క్లాస్ 2, సీట్స్ ఆఫ్ సెనెట్స్. సో ఇట్లా ఉంటుందండి వీళ్ళది. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి మనం ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నామండి. ఈ క్లాసెస్తో పాటు మనం మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేయటం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ మీకు టిల్ ద ఎగ్జామ్ వరకు అందించబడుతుంటుంది. ఈ సర్వీస్ అంతా మెటీరియల్ పీడిఎఫ్తో పాటు మనం ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా టెస్ట్ కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. వాటితో పాటు ఎక్కడ అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ని కూడా నేను మీకు అందజేస్తున్నాను. సో ఈరోజు ఒక జనరల్ టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఇది మన ఇటు ఏపీపీఎస్సీ కానీ ఇటు టీఎస్పీఎస్సీ కానీ ఎక్కడ కూడా సిలబస్కి సంబంధం లేనిది. కాకపోతే దీని గురించి ఒక ప్రాథమిక అవగాహన ఉండటం అనేది అవసరం. అదే అమెరికాలో రాష్ట్రపతి ఎన్నిక. చాలామంది అభ్యర్థులు కూడా అడుగుతూ వస్తున్నారు, సార్ ఇదంతా ఎలక్టోరల్ కాలేజ్ అంతా కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది, ఏదో ట్రంప్ పెన్సిల్వేనియా అంతా ట్రంప్కి వెళ్తుందంట, జార్జియా అంతా కూడా బిడెన్కి వెళ్తుందంట, ఈ జార్జియా మొత్తం బిడెన్కి వెళ్ళటం ఏంటి, పెన్సిల్వేనియా మొత్తం ట్రంప్కి వెళ్ళటం ఏంటి, అసలు ఈ మొత్తం వెళ్ళటం అంటే ఏంటో మాకు అర్థం కావట్లేదండి. అండ్ అసలు దీని మీద కాస్త ఒక బేసిక్గా ఒక అవగాహన అనేది కల్పించండి అని చాలామంది అడుగుతున్నారు. సో మా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అవును, ఇట్లాంటి వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ రేపు 4 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని శాసించే కంట్రీ, 4 సంవత్సరాలు అంటే ప్రెసిడెంట్ బిడెన్ 4 సంవత్సరాల పాటు శాసిస్తాడు. సో అలాంటి ఎన్నిక అన్నది కాస్త ఇంపార్టెంట్, వరల్డ్ వైడ్గా ఉంటూనే ఉంటుంది. ఏ దేశంలో రాష్ట్రపతి ఎన్నికకి కూడా ఇంత అటెన్షన్ అనేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక అమెరికన్ ఎలక్షన్ మినహా. మన దేశమనే కాదు, మొత్తం వరల్డ్ వైడ్గా కూడా వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు. ఇక్కడ భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది మనం అసలు పెద్ద ఎంతమంది చూస్తారో కూడా మనకు తెలియదు. కానీ 24/7 లైవ్తో అక్కడి ఎన్నికలు, అక్కడక్కడ అమెరికాలో ఎన్నికల్ని ఇక్కడ మనం చూస్తున్నామంటే దాని పవర్ ఏంటో మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. మీ అందరికీ ఇప్పటికే అవగాహన అయ్యి ఉంటుంది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంచుమించు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదంటే ఏమీ ఉండదు. జో బిడెన్ అంటే ఇక జనవరి నుంచి ఒక రకంగా ప్రపంచానికి అధినేత, మకుటం లేని మహారాజు అన్నట్టే ఆయన. ఆయన ఏది కనుసన్నంతో ప్రపంచం నడిచేటట్టు ఉంటుంది. అది రష్యా అయి ఉండొచ్చు, చైనా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, ఇక అవ్వాల్సిందే. ఆ స్థాయిలో ఉంటుంది దాని పవర్ అన్నది. సో అంత పవర్ఫుల్ పోస్ట్కి ఎన్నిక ఏ విధంగా జరుగుతుందన్నది చాలామందికి డౌట్ వస్తూ ఉన్నది. ఇక్కడ అభ్యర్థులకి డౌట్ ఏంటంటే ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏమిటి, అక్కడ అమెరికాలో రాష్ట్రపతి డైరెక్ట్గా ఎన్నుకోబడతాడా, ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడా, పరోక్షంగా ఇండైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుందా, అసలు ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది, అక్కడ కాంగ్రెస్లో సభ్యులు ఏంటి, ఇక్కడ కాంగ్రెస్లో సభ్యులే ఇక్కడి నుంచి కూడా వస్తారా, ఇక్కడ కాలిఫోర్నియా అంతా కూడా ట్రంప్ అంటాం, టెక్సాస్ అంతా కూడా జో బిడెన్ అంటాం, ఏంటి ఈ మొత్తం అంటాం, ఇట్లాంటి ఎన్నో డౌట్స్కి నేను ఈరోజు మీకు ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తాను. సో చాలా చాలా తేలిగ్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో సింపుల్గా జస్ట్ వినండి సరిపోతుంది. దీనికి సంబంధించి మెటీరియల్ నోట్స్ ఏమక్కర్లేదు, జస్ట్ ఒక అవగాహన అంతే. మీకు నలుగురిలో కూర్చున్నప్పుడు నవ్వులు పాలు కాకుండా మీరు కొంచెం 4 ముక్కలు మాట్లాడగలుగుతారు.
మళ్ళాగా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి అట్లా ఎన్నికలు ఉండవు. అక్కడ రాష్ట్రపతి ఎన్నిక 4 సంవత్సరాల కంటే కరెక్ట్గా 4 సంవత్సరాలకు ఉంటుంది. ఆ ఎన్నిక డేట్ కూడా ముందే ఫిక్స్, స్టాట్యుటరీగా ముందే ఫిక్స్ చేస్తారు. దాన్ని ఎలక్షన్ డే అంటారు. సో ఎలక్షన్ డే అన్నది ఆ ఏదైతే ఇయర్ ఉంటుందో ఆ ఇయర్లో నవంబర్ నెలలో జరుగుతుంది. ఆ నవంబర్ నెలలో కూడా ట్యూస్డే మంగళవారం నాడు జరుగుతుంది. ఆ మంగళవారం కూడా ఆఫ్టర్ ఫస్ట్ మండే, మొదటి సోమవారం వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి మంగళవారం అనే ఇక్కడ అర్థము. సో ఎవ్రీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మీకు ఎప్పుడు జరిగినా 4 సంవత్సరాలకోసారి అది ఖచ్చితంగా నవంబర్ నెలలోనే జరుగుతుంది. అది కూడా ట్యూస్డేనే, అది కూడా ఫస్ట్ మండే వెళ్ళిన తర్వాత వచ్చే ట్యూస్డే. ఆ రోజు ఏ డేట్ అయితే ఆ డేటు ఎలక్షన్ డేట్గా ఫిక్స్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. ఇక్కడే మీరు ఇంకొక అంశాన్ని తెలుసుకోవాలండి. ఈ నవంబర్ 3 ఇప్పుడు జరిగింది, 3 నవంబర్న ఇప్పుడు ప్రెసిడెంట్ ఎన్నిక అన్నది జరిగింది. అది మీరు అందరూ చూశారు, అంతవరకు క్లారిటీ ఉంది. ఇది ఫైనల్ కాదు. చాలామంది జో బైడెన్ ఎలక్ట్ అయిపోయాడు, ఇక అయిపోయింది ప్రెసిడెంట్ అంటారు. ఓకే, 100% ఓకే, జో బైడెనే ప్రెసిడెంట్. కానీ ఇంకా అథెంటిసిటీ, అధికారిక ప్రకటన రాలేదు. మీరు న్యూస్ పేపర్లో వాటిల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. రష్యా, చైనా వీళ్ళు ఇంకా మేము అక్కడ రాష్ట్రపతికి అభినందనలు తెలపటం లేదు. కారణం ఏమిటంటే అధికారికంగా ఇంకా అక్కడ ఎన్నిక పూర్తి కాలేదు. మరి దీని తర్వాత ఏముంటుందండి అంటే అది కూడా నేను స్టెప్ బై స్టెప్ వస్తూ చెప్తాను. జస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ఎలక్షన్ డే అంటే అక్కడ రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన ఎన్నిక జరిగే తారీఖు, అది ట్యూస్డే అవుతుంది, ఆఫ్టర్ ఫస్ట్ మండే అవుతుంది. అది ఫెడరల్ దేశం. ఫెడరల్ అంటే సెంటర్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. ఇక్కడ మనకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. రాజ్యాంగం అంటే మనం ఏమంటాం, రాజ్యాంగంలో ముఖ్యమైన 3 ఆర్గన్స్ ఉంటాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అక్కడ కూడా రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర శాసనసభ అంటాము, ఎగ్జిక్యూటివ్ గవర్నర్ అంటాము, హైకోర్ట్స్, జ్యుడిషియరీ అనేది ఉంటుంది. అయితే వాళ్ళ సెటప్ అంతా వేరు, ఫెడరల్ కంట్రీ. ఆ ఫెడరల్ ఫ్యూచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అమెరికాది ఏ విధంగా ఉంది, ఇండియాది ఏ విధంగా ఉంది అన్నది మనం ఇండియన్ పాలిటిక్లో డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ నేను ఇక్కడ దాన్ని చర్చించదలుచుకోలేదు, టైం వేస్ట్ అది. ఇక్కడ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఉంది. జ్యుడిషియరీకి ఎన్నికలు జరగవు, దీన్ని పక్కన పడేద్దాం. అక్కడ అక్కర్లేదు, ఇక్కడ అక్కర్లేదు, ఈ రెండు పక్కన పడేయండి. ఇప్పుడు ఎన్నికలు ఎక్కడ జరగాలి? లెజిస్లేచర్కి జరగాలి, ఎగ్జిక్యూటివ్కి ఎన్నికలు జరుగుతుంది. భారతదేశ పార్లమెంట్లో కూడా పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతాయి కదండి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్, భారతదేశంలో ఎగ్జిక్యూటివ్ అంటే రాష్ట్రపతి, రాష్ట్రపతికి కూడా ఎన్నిక జరుగుతుంది కదండి. పరోక్ష పద్ధతిలో ఆయన ఎన్నుకుంటాం కదండి. సో ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటాం. దానికి ఒక సపరేట్గా ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పడుతుంది కదా, అదే ప్రాసెస్ ఇక్కడ కూడా నీకు నడుస్తుంది. సో స్టేట్ని అక్కడ పక్కన పెట్టు. ఇప్పుడు లెజిస్లేచర్, అమెరికాలో లెజిస్లేచర్ని కాంగ్రెస్ అని పిలుస్తాం. ఏమంటాం? కాంగ్రెస్ అంటాం. భారతదేశంలో పార్లమెంట్ అని మనం ఇక్కడ పిలుచుకుంటాం. ఇక్కడ పార్లమెంట్ని వాళ్ళు అక్కడ కాంగ్రెస్ అంటారు. ఈ కాంగ్రెస్లో బైకామరల్, ద్విసభ విధానము. ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, HR అంటాం, ఇంకొకటి సెనెట్ అని పిలవటం జరుగుతుంది కాంగ్రెస్లో. ఇక్కడ మన భారతదేశంలో లోక్సభ, రాజ్యసభ అని అర్థం చేసుకో. భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో సెనెట్ అంటే రాజ్యసభ అని, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే లోక్సభ అని అర్థం చేసుకో. సో శాసనసభకి, శాసన వ్యవస్థకి ఎన్నికలు అన్నది ప్రత్యక్ష పద్ధతి ద్వారానే అక్కడ జరుగుతాయి. ఇక్కడ కూడా మనకు లోక్సభలో 545 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ లోక్సభలో. అందరినీ కూడా మనం రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటూ వెళ్తాం కదండి. ఈ నియోజకవర్గం, ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి అయినా, ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి అయినా, అట్లా లోక్సభ. సేమ్ అక్కడ కూడా లోక్సభ ఎన్నికలు అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే జరుగుతుంది. దాని స్ట్రెంగ్త్ అంతా మన దగ్గర 545 లాగా 435 మంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. భారతదేశంలో లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని సీట్లు ఉన్నాయి? సమ్ ఎక్స్ అని చెప్తావు కదా. అదేవిధంగా అమెరికాలో అక్కడ లోక్సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి?
అంటే 435. వీళ్ళ టెన్యూర్ మన దగ్గర టెన్యూర్ ఎంత? 5 ఇయర్స్ ఒక ఎంపీది, లోక్సభ ఎంపీది. వాళ్ళది 2 ఇయర్స్ మాత్రమే. ఇంత తక్కువ ఎందుకు, ఇంత ఎక్కువ ఎందుకు అనేది నీకు అనవసరం, నాకు అనవసరం. 2 ఇయర్స్ మాత్రమే. సెనెట్, సో ఇక్కడ రాజ్యసభ. రాజ్యసభకి ఇక్కడ ఏ విధంగా ఎన్నుకుంటారు? రాష్ట్ర అసెంబ్లీలో కొంత నెంబర్ అనేది ఉంటుంది, దానికి అనుగుణంగా ప్రపోర్షనేట్ నెంబర్గా రాజ్యసభ సంఖ్య అనేది 4th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. అమెరికాలో అట్లా ఉండదు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి, 50 రాష్ట్రాలు ఉన్నాయి. సో ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు తప్పనిసరిగా రిప్రజెంట్ అవుతారు, తప్పనిసరిగా రిప్రజెంట్ అవుతారు. 50 × 2 = 100 మెంబర్స్. సెనెట్లో మెంబర్స్ ఎంతమంది అంటే 100 మంది. ఇప్పుడు అదే మనము భారతదేశంలో రాజ్యసభని విమర్శించండి అని గ్రూప్ అండ్ సివిల్స్ వాటిల్లో అడుగుతూ ఉంటారు. సో రాజ్యసభ ఏంటి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటాం. అంటే రాష్ట్రాల యొక్క ఫెడరల్ ఫ్యూచర్ని అది పరిరక్షిస్తూ వస్తుంది అన్నది ఇక్కడ భావన. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎక్కువ మంది రిప్రజెంట్ అవుతారు, సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ నుంచి తక్కువ మంది రిప్రజెంట్ అవుతూ ఉంటారు భారతదేశంలో. సో భారతదేశ రాజ్యసభలో, భారతదేశ పార్లమెంటు రాజ్యసభలో యూనిఫామ్ రిప్రజెంట్ లేదు. ఒక రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఉంటారు, మరో రాష్ట్రం నుంచి తక్కువ మంది ఉంటారు. కానీ అమెరికాలో 50 రాష్ట్రాల నుంచి యూనిఫామ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. 2 × 2 మెంబర్స్ చొప్పున 50 × 2 = 100 మెంబర్స్. అక్కడ కూడా వీళ్ళ టెన్యూర్ 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకి 1/3 మెంబర్స్ రిటైర్డ్ అవుతూ ఉంటారు, సేమ్ భారతదేశంలో లాగే. కానీ భారతదేశంలో లోక్సభ పవర్ఫుల్గా ఉంటుంది. ప్రాక్టికల్గా మాట్లాడితే అక్కడ సెనెట్ పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడికి జరగాల్సిన ఎన్నికలు కూడా ఇదే తారీఖున జరుగుతాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? నవంబర్ 3rd 2020లో జరుగుతున్న ఎన్నికలు, ఒకటి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది, ఇంకోటి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది, దాంతోపాటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఎన్నిక జరుగుతుంది. 435 మంది ఆ రోజు ఎన్నుకోబడతారు. దాంతోపాటు every 2 years 1/3 మెంబర్స్ రిటైర్డ్ అవుతారు అంటున్నాం కదా. ఈ ఇందులో 100లో 1/3 అంటే సెనెట్లో 33 మెంబర్స్ రఫ్లీ. ఎవరన్నా మధ్యలో ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోయారనుకో, వాళ్ళకు కూడా ఇక్కడే ఎన్నికలు నిర్వహిస్తారు. 33 నుంచి 35 ఉంటుంది. మొత్తం లెజిస్లేచర్కి సంబంధించి ఎన్నిక కూడా ఇదే తారీఖున జరుగుతుంది. జరిగింది కూడా, అది హైలైట్ కాదు. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నిక ఇక్కడ ప్రాధాన్యం కాబట్టి ఇవన్నీ లెక్కలోకి తీసుకోరు అక్కడ. అంటే వాళ్ళకి కంట్రీకి సంబంధించి ఇంపార్టెన్స్, కానీ మన మీడియాకి మనకు సంబంధించి అంత ఇంపార్టెన్స్ కావాలి. కాబట్టి ఇవి మీకు తర్వాత ఎంతసేపు ట్రంప్ బిడెన్ వరకే నీకు ఐడియా ఉంటుంది. సో ట్రంప్ బిడెన్తో పాటు కమలా హారిస్ ఎన్నిక జరుగుతుంది, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ జరుగుతుంది, సెనెట్లో 33 మెంబర్స్కి సంబంధించి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రాలలో అక్కడ ఎగ్జిక్యూటివ్ని గవర్నర్ అంటారు. ఇక్కడ కూడా మనం గవర్నరే, రాష్ట్రానికి అడ్మినిస్ట్రేటివ్గా రాజ్యాంగ పదవిలో మనం ఇక్కడ గవర్నర్ని హెడ్గా నియమించుకుంటూ ఉంటాం. ఇక్కడేంటి, కేంద్ర ప్రభుత్వంచే నియమించబడతాడు, అక్కడ డైరెక్ట్గా పబ్లిక్ చేత ఎన్నుకోబడతాడు. 11 రాష్ట్రాలకి సంబంధించి గవర్నర్ల ఎన్నిక కూడా జరిగింది, అదే తారీఖున 11 మంది గవర్నర్. ఇవన్నీ కూడా ఎన్నికలు జరిగినాయి. వీటితో పాటు కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలకి జరిగింది, స్థానిక సంస్థలకి కూడా ఎన్నికలు జరిగినాయి. స్థానిక సంస్థలు, ఇదంతా మళ్ళీ వేరే టాపిక్. వీటన్నిటికీ ఎన్నికలు ఈ తారీఖుని జరిగినాయండి. మీరు ఓన్లీ ప్రెసిడెంట్ అంటే అక్కడ వరకే ఆలోచించద్దు, ఇక్కడ ఇవన్నీ కూడా ఆ రోజు జరిగాయి. క్లియర్? ఎంతవరకు అర్థమవుతుంది నీకు? అక్కడ పార్లమెంటుని కాంగ్రెస్ అంటాం, అక్కడ 2 హౌసెస్ ఉంటాయి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనెట్. వీళ్ళందరూ డైరెక్ట్గా ఎన్నుకోబడే వాళ్ళే. ఇక్కడ 435 + 100 = 535 మెంబర్స్ ఆ రోజు డైరెక్ట్గా ఎన్నుకోబడ్డారు. ఒక రాష్ట్రానికి 2 సెనెట్లని ఎన్నుకుంటారు. వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఎన్నుకోబడి వీళ్ళందరూ కూడా అమెరికా కాంగ్రెస్కి వెళ్ళి చక్కగా వాళ్ళ వాళ్ళ సభ్యత్వాలు తీసుకొని ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ పదవులను వాళ్ళని నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు టెన్యూర్ 2 ఇయర్స్ అన్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కంటే
నవంబర్ 2022 నాడు జరుగుతుంది. కావాలంటే ఆ రోజు మీరు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మండే తర్వాత వచ్చే ట్యూస్డే 2022లో నవంబర్ 8 అవుతున్నది. ఈరోజు నవంబర్ 3rd, అప్పుడు నవంబర్ 8 అవుతుంది. ఆ రోజు చూడండి, మళ్ళీ అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ జరుగుతుంది. అండ్ అదేవిధంగా సెనెట్కి సంబంధించి కూడా 33 మెంబర్స్కి ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ వేరే ఎవరైనా గవర్నర్లు ఉంటే వాళ్ళకి మిగిలిన కూడా జరుగుతాయి. ఇంకా అప్పుడు రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగదు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక 4 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. 4 సంవత్సరాలకి ఒకసారి జరగాలి. ఒకవేళ 3 సంవత్సరాలు ఒక రాష్ట్రపతి చేశాడు, చచ్చిపోయాడు అనుకో, చచ్చిపోతే మన దేశంలో ఏంటి, 6 నెలల్లో తిరిగి ఎన్నిక నిర్వహించాలి. అక్కడ అట్లా ఉండదు. వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. తిరిగి ఆ మిగిలిన టర్మ్ ఏదైతే ఉందో అంతవరకు ఆయన ప్రెసిడెంటే ఉంటాడు. 1 ఇయర్ ఉంది కదా, అంతవరకు ఉంటాడు. సో మళ్ళీ 4 సంవత్సరాలకి ఎన్నిక అనేది అక్కడ జరుగుతుంది. అందుకని మధ్యలో 2 ఇయర్స్ చేశాడు ట్రంప్ అనుకుందాం, మధ్యలో ఏదో జరిగిపోయాడు లేకపోతే రిజైన్ చేశాడు, వెంటనే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవుతాడు అక్కడ. అందుకని 6 మంత్స్లో మళ్ళీ ఎన్నిక జరగాలి, ఇవేమి అక్కడ ఉండదు. సో ఇది ఇక్కడ మీరు గమనించవలసిన అంశం. ఇప్పుడు నీకేమర్థమైంది, ఈ లెజిస్లేచర్కి సంబంధించిన ఎన్నిక విధానం అంతా కూడా అర్థమైంది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతిది చూద్దాం. ముఖ్యంగా రాష్ట్రపతిది, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నీకు అర్థమైపోయింది, డైరెక్ట్గా ఎన్నుకుంటారు, పెద్ద ఇష్యూ ఏమి కాదు, అది నడుస్తూనే ఉంటుంది. అది ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికకి ఒక ప్రత్యేకమైన ఎలక్టోరల్ కాలేజీ ఉంటుంది. భారతదేశంలో కూడా రాష్ట్రపతి ఎన్నికకి ఎలక్టోరల్ కాలేజీ ఉన్నదా లేదా? ఉన్నది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎవరు ఉంటారు? లోక్సభ నుంచి ఎన్నుకోబడిన ఎలక్టెడ్ పీపుల్స్, రాజ్యసభ నుంచి ఎన్నుకోబడిన వాళ్ళు, రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకోబడిన వాళ్ళు, వీళ్ళందరినీ కలిపి భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. పాలిటిక్స్ చదివి నీకు ఇది అర్థమైంది. అదేవిధంగా అమెరికా రాష్ట్రపతికి కూడా ఒక ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఉంటుంది. సో ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల సంఖ్య 538, 435 మంది ప్లస్ 100 ప్లస్ 3. ఇక్కడ 435 ప్లస్ 100 ఎంత? 535. ఎలక్టోరల్ కాలేజీలో 535 ఉండాలి కదా, ఈ 3 ఎక్కడి నుంచి వచ్చారు? దానికి కూడా నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. సో 435 ప్లస్ 100 ప్లస్ 3 మొత్తం 538, కోటా అంటాం. బై 2 చేస్తే 269 వస్తుంది. 269 ప్లస్ 1 అంటే 270 మ్యాజిక్ ఫిగర్. సో 270 మ్యాజిక్ ఫిగర్ ఎవరికైతే వస్తుందో వాడు అక్కడ అమెరికాలో ప్రెసిడెంట్గా గుర్తించబడతాడు. అయితే ఇక్కడ నువ్వు చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ వీళ్ళు ఎవరు కూడా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాదు. అమెరికాలో రాష్ట్రపతి ఎన్నికకి, జాగ్రత్తగా విను, అమెరికాలో రాష్ట్రపతి ఎన్నికకి ఒక ప్రత్యేక ఎలక్టోరల్ కాలేజీ ఏర్పడుతుంది. ఎలక్టోరల్ కాలేజీ పని ఏంటంటే రాష్ట్రపతిని ఎన్నుకోవటం. రాష్ట్రపతి ఎన్నిక అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ఎలక్టోరల్ కాలేజీ దాని ఏర్పాటు ముగిసిపోతుంది. ఇది కేవలం రాష్ట్రపతి ఎన్నిక కోసం మాత్రమే ఏర్పడింది. రాష్ట్రపతి ఎన్నిక అయిపోగానే దీని కాలం ముగిసిపోయినట్టే ఆటోమేటిక్గా. అయితే ఇక్కడ సభ్యులు ఎవరు కూడా ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాదు. భారతదేశంలో ఏంటి, ఇక్కడ లోక్సభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు, కానీ ఇక్కడ సపరేట్గా ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడి నుంచి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఒక సిటిజన్ ఉన్నాడు, వాడిని ఓటేరా అంటారు. వాడు అక్కడి దగ్గర తీసుకుంటాడు స్లిప్, తీసుకొని పోలింగ్ బూత్లోకి వచ్చాడు. ఫస్ట్ బాక్స్ ఉంటుంది రాష్ట్రపతి ఎన్నిక, అందులో వీడికి బిడెన్ ట్రంప్ ఎవరికి ఒకటి వేస్తాడు. ఇంకో బాక్స్ ఉంటుంది అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నిక, అక్కడ ఒక షీట్ నుంచి అక్కడ వాడిది ఏదైతే అది ముద్ర కొట్టి అందులో వేస్తాడు. ఇంకోటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, ఇంకో బాక్స్ ఉంటుంది అక్కడ, అది తీసి అందులో వేస్తాడు. ఇటువైపు తిరుగుతాడు,
ఇక్కడ సెనెట్ అని ఇంకో బాక్స్ ఉంటుంది, అక్కడ స్లిప్లో సెనెట్కి సంబంధించి ఎవరు కావాలో సెనెట్ అందులో ఒకటేస్తాడు. ఇటు తిరుగుతాడు, ఇంకో బాక్స్ ఉంటుంది, ఇక్కడ స్వయం సో స్టేట్కి గవర్నర్కి సంబంధించి ఆ స్లిప్ ఎలక్టరల్ కాదు, ఆ స్లిప్ ఉంటుంది కదా ఓటర్ది, అందులో గవర్నర్ ఈ రాష్ట్రానికి ఇది అని ఇందులో వేస్తాడు. అట్లా ఈ 10 రోజులు ఎన్నికలు పాల్గొంటే ఉండవు అక్కడ. ఒకరోజు వెళ్తే అన్ని పనులు పూర్తి చేసుకురావాలి. రాష్ట్ర శాసనసభకి ఒకరోజు, లోక్సభకి ఒకరోజు, స్థానిక సంస్థలకి ఒకరోజు. ఎందుకు టైం వేస్ట్ అండగా, ఒకరోజు వెళ్ళావా అన్నిటి పని పూర్తి చేసుకురా అన్నట్టు ఉంటుంది. ఒకరోజు వెళ్తాడు, వీళ్ళని ఎన్నుకుంటాడు, వీళ్ళని ఎన్నుకుంటాడు, ఇక్కడ వీళ్ళని ఎన్నుకుంటాడు, రాష్ట్రపతిని కూడా ఎన్నుకొని బయటకు వచ్చేస్తాడు. సో ఎలక్టోరల్ కాలేజ్ అంటే, ఎలక్టోరల్ కాలేజ్లో ఓటింగ్ అనేది ఇట్లా జరుగుతుంది. అయితే ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏంటి? ఎలక్టోరల్ కాలేజీ అంటే ప్రత్యేకంగా ఇప్పుడు 435 మనకి ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కనిపిస్తున్నారు. మొత్తం 50 రాష్ట్రాలు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా మొత్తం ఎన్నున్నాయి, 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 50 రాష్ట్రాలకి సంబంధించి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సంఖ్య ఎంత? 435. మన భారతదేశంలో లోక్సభలో, ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలు 80, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 30 అట్లా ఏ విధంగా అంటామో అదేవిధంగా అమెరికాలో కూడా లోక్సభ స్థానాలు ఉన్నట్టుగా నువ్వు గుర్తుపెట్టుకో. దీన్ని కాన్స్టిట్యుయెన్సీ డిస్ట్రిక్ట్ అంటారు, అంటే నియోజకవర్గ జిల్లాలు అని. ఇట్లా 50 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంఖ్య అనేది ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి కాలిఫోర్నియా చూస్తే, కాలిఫోర్నియాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేది 53 మంది ఉంటారు. సెనెట్స్ ప్రతి రాష్ట్రంలో ఇద్దరు సెనెట్లు ఉంటారు. మొత్తం సంఖ్య ఎంత? కాలిఫోర్నియా నుంచి 55 మంది. సో 55 మంది అనేది ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు అవుతారు. ఒక్క నిమిషం వెయిట్ చేయి, మొత్తం క్లారిటీ వస్తుంది. టెక్సాస్లో 36 మంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఉండే సంఖ్య ప్లస్ 2 మెంబర్స్ అనేది సెనెట్కి ఉండే సంఖ్య. న్యూయార్క్ 27 మెంబర్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఉండే నెంబరు, 2 మెంబర్స్ అనేది సెనెట్. అలాస్కా 1, 2 సెనెట్స్. సేమ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ లోక్సభ స్థానాలన్నీ 80, రాజ్యసభ స్థానాలన్నీ ఉదాహరణకు అనుకో 15, ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలన్నీ 1, 25, రాజ్యసభ స్థానాలన్నీ 1, 12, తెలంగాణ లోక్సభ స్థానాలన్నీ 17, రాజ్యసభ స్థానాలన్నీ 1, 8, తమిళనాడు లోక్సభ స్థానాలన్నీ 1, 30 అనుకో, రాజ్యసభ స్థానాలన్నీ 1, 12 అనుకో. ఎట్లా అయితే ఇలా ఇచ్చానో అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రంకి ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని, ఇది సెనెట్ అని ఉంటుంది. ఇక్కడ మ్యాజిక్ చూడండి. టీవీలో మీరు వింటూ ఉంటారు, ఏమని వింటారు, కాలిఫోర్నియా అంతా కూడా ట్రంప్కి వచ్చింది, జార్జియా అంతా కూడా బిడెన్కి వచ్చింది, ఇట్లా అంటూ ఉంటాడు. దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి అంటే, ఉదాహరణకి దీన్ని తీసేద్దాం, ఇక్కడే ఇంపార్టెంట్ అంతా ఉండేది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అవునా కదా? ఒకటి ఎక్కువ తక్కువ సరే, మీకు గుర్తుగా ఉదాహరణకి చెప్తున్నా 25 అని పెట్టుకో. 25లో వైఎస్ఆర్ పార్టీకి 22 స్థానాలు వచ్చినాయి అనుకుందాం, టీడీపీ వాళ్ళకి 3 స్థానాలు వచ్చినాయి అనుకుందాం. సో ఈ 3 లోక్సభ స్థానాలు టీడీపీ అకౌంట్లో పడతాయి, 22 స్థానాలు వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ ఖాతాలో అక్కడ పడతాయి. కానీ అమెరికాలో వీళ్ళిద్దరు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. 25 స్థానాలు అమెరికాకు వచ్చినట్టే. ఈ పాయింట్ అర్థమైతే అమెరికా ఎన్నికలు ఈజీగా అర్థమైనట్టే. 25 స్థానాలు అమెరికాకు వచ్చినట్లే. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి లోక్సభ స్థానాలు. అందులో 11 స్థానాలు టీఆర్ఎస్కి వచ్చినాయి, 5 స్థానాలు కాంగ్రెస్కి వచ్చినాయి, 1 స్థానం బీజేపీకి వచ్చింది. ఎవరి అకౌంట్లో వాళ్ళకి పార్టీలో ఈ సభ్యులు ఉన్నారంట. కానీ అమెరికా దృష్టిలో 17 స్థానాలు టీఆర్ఎస్కి వచ్చినట్టే. 17 స్థానాలు
టీఆర్ఎస్కి వచ్చినట్టే. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 80 లోక్సభ స్థానాల్లో బీజేపీకి 25 వచ్చినాయి. బీజేపీకి 25 వచ్చినాయి ఉదాహరణకు అనుకో. కాంగ్రెస్కి 50 వచ్చినాయి. మిగిలిన పార్టీ వాళ్ళకి ఇంకెంతో, లోకల్ పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళకి 4-5 అట్లా రావటం జరిగింది. ఉత్తరప్రదేశ్ మొత్తం కాంగ్రెస్కి వచ్చినట్టే. ఎందుకు? వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ ఏ పార్టీకి అయితే వెళ్తుందో ఆ రాష్ట్రంలో ఉండే ఎలక్టోరల్ నెంబర్ అంతా కూడా ఆ పార్టీ వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు కాలిఫోర్నియాలో 53 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉండే నెంబరు, 2 మెంబర్స్ అనేది సెనెట్. ఈ కాలిఫోర్నియాలో 30 స్థానాలు ట్రంప్కి వచ్చి, 30 స్థానాలు ట్రంప్కి వచ్చి ఒక 20 స్థానాలు బిడెన్కి వచ్చి, ఇంకా మిగిలిన ఎవరన్నా పోటీ చేయొచ్చు అమెరికాలో, వాళ్ళకి ఇంకా 1-2 స్థానాలు ఇట్లా వస్తే కాలిఫోర్నియాలో 55 ఓట్లు ట్రంప్కి వచ్చినట్టే. 30 ఓట్లు మాత్రమే వచ్చినట్టు కాదు, 30 స్థానాలు వచ్చినట్టు కాదు, 55 ట్రంప్ అకౌంట్లో పడ్డట్టే. ఇదే ఇక్కడ. వాస్తవానికి ఈ 2016 జరిగిన ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయండి, ట్రంప్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కాకపోతే ఈక్వేషన్స్ వలన హిల్లరీ ఓడిపోయింది, ట్రంప్ గెలవటం జరిగింది అక్కడ. సో అది మీరు ఇక్కడ గమనించాల్సింది. పాయింట్ అర్థమైంది కదా? ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే ఆ బ్యాంక్ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. టెక్సాస్ 38 ఉన్నాయి, 38లో 20 ట్రంప్కి వచ్చినాయి, ఒక 16 బిడెన్కి వచ్చినాయి. సో ఇప్పుడు 38 స్థానాలు ఎవరికి పోతాయి? ట్రంప్కి వెళ్తాయి. ఇప్పుడు ట్రంప్ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి? 20 కాదు, టెక్సాస్ నుంచి 38 స్థానాలు ట్రంప్ అకౌంట్లో ఉన్నాయి. అట్లా నువ్వు కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే 270 మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలి. అలా ఎవరు చేరుకుంటాడో వాడే ఇక్కడ ప్రెసిడెంట్ అవుతాడు. సో ఇది అక్కడ ఎన్నిక ప్రాసెసింగ్ అనేది ఇట్లా జరుగుతుంది. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఈ సభ్యులు నిలవబడరు, వీళ్ళు వేరే. అందుకే చెప్తున్నా, ఓటర్ లోపలికి వెళ్ళి నేను రాష్ట్రపతి ట్రంప్కి ఓటేస్తున్నా, వైస్ ప్రెసిడెంట్కి వీడికేస్తున్నా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అనేది వీడికేస్తున్నా, సెనేటర్కి వీడికేస్తున్నా, రాష్ట్ర గవర్నర్కి వీడికేస్తున్నా అంటాడు. కాలిఫోర్నియాలో ఉన్నాడు, ఒక తన జిల్లాలో. ఇప్పుడు మీ జిల్లాలో ఉన్నది కదా, మీ జిల్లాలో మీరు వెళ్ళి మీ నియోజకవర్గంలో ఎలా అయితే ఓటేస్తారో సేమ్ వాడు వెళ్ళి వాడి నియోజకవర్గంలో నా రాష్ట్రపతి వీడు, నా ఉపరాష్ట్రపతి వీడు, నా యొక్క డిస్టిక్లో ఎంపీ లోక్సభ సభ్యుడు వీడు, నా రాష్ట్రం సంబంధించి సెనేటర్ వీడు, రాజ్యసభ సభ్యుడు, నా రాష్ట్ర గవర్నర్ వీడు అని, నా స్థానిక సభ్యుడు సర్పంచ్ వీడు అని అక్కడ ఓటేసి వస్తాడు. అది ఈ నియోజకవర్గాల్లో ఇక్కడ మనకు సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ అనేది వీళ్ళ కోసమే ఏర్పడుతుంది. సో ఈ రోజుల్లో లాగా వాట్సాప్లు లేవు, ఫేస్బుక్లు లేవు, అండ్ మెయిల్స్ లేవు, న్యూస్ పేపర్ లేదు, ప్రింట్ మీడియా లేదు, అండ్ టెలివిజన్ ఛానల్స్ లేవు. ఇదంతా కూడా 1789 అప్పుడు అమెరికా స్వాతంత్రం వచ్చి అప్పుడే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో ఈ అమెరికా అనేది చాలా పెద్దది, చాలా పెద్ద దేశము. ఇక్కడ ఈ కార్నర్లో ఉండేవాడికి రాష్ట్రపతిగా ఎవడెన్నికవుతున్నాడో వాడికి తెలియదు, ఇక్కడ ఎవడెన్నికవుతున్నాడో తెలియదు, ఇక్కడ ఎవడెన్నికవుతున్నాడో తెలియదు, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేవాడికి ఎవడు రాష్ట్రపతి అవుతున్నాడో తెలియదు. వీడికి ఎవడు తెలుసు? స్థానికంగా ఎవడున్నాడో వాడు మాత్రమే తెలుసు, తప్పితే ఏ దేశం నుంచి ఎవడు ప్రెసిడెంట్ అవుతున్నాడో వాడికి తెలియదు. ఆ రోజుల్లో అప్పుడు లిటరసీ రేటు కూడా అమెరికాలో ఇప్పుడున్నంత లేదు, అప్పుడు చాలా తక్కువ లిటరసీ రేటు ఉన్నది. అందుకని వాళ్ళు అప్పట్లో ఏం డెవలప్మెంట్ చేశారు అంటే ఒక సిస్టమ్ని డెవలప్మెంట్ చేయటం జరిగింది. ఆ సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 80 నియోజకవర్గాల్లో నుంచి స్థానికంగా ఒక క్యాండిడేట్స్ని పార్టీ తరఫున నిలవబెట్టడం జరుగుతుంది. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లిక్ పార్టీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ని నిలబెడతారు, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ని నిలబెడతారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు నియోజకవర్గం అనుకుందాం.
లోక్సభ నియోజకవర్గం ఏలూరు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంపీగా ఒకరు నిలవబడతాడు, టీడీపీ పార్టీ నుంచి ఒకళ్ళు, అట్లా మిగిలిన పార్టీ నుంచి ఒకడు ఎలా అయితే నిలవబడతాడో, సో స్థానికంగా ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఒక్కొక్క వ్యక్తిని ఇట్లా అన్ని 435 నియోజకవర్గాలకు సంబంధించి నిలవబెడతారు. సెనేటర్లు 2 నెంబర్ ఉంది కదా, వాళ్ళని కూడా కలిపి కాలిఫోర్నియాలో 55 మందిని, టెక్సాస్లో అంత 38 మందిని ఇట్లా నిలవబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఓటు వేయటానికి వెళ్ళిన వాడు లోకల్గా వీడు తెలుసు నాకు, వీడు ట్రంప్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అనుకో, వీడు బిడెన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు, నాకు ట్రంప్ని ఎన్నుకోవాలనిపించింది, సో నేను ఏం చేస్తాను, వీడికి ఓటేసేస్తాను, వీడికి వేటేసేస్తా. అక్కడ బ్యాలెట్ పేపర్లో ట్రంప్, వాడి కింద ఎవరు నిలవబడ్డాడో ఏలూరులో వాడి పేరు ఉంటుంది, బిడెను ఎవరు నిలబడ్డాడో వాడు, వాడైతే నాకు తెలుసు లోకల్గా ఉన్నాడు కాబట్టి. మీ నియోజకవర్గాల్లో ఎవడు ఎంపీయో మీకు తెలియదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు, ఉంటుంది కదా, ఓహో నేను వీడిని ఎన్నుకుంటే నేను ట్రంప్ని ఎన్నుకున్నట్టే, ట్రంపా మనకు ప్రెసిడెంటు, ఓహో వీడి వీడా అని మనకు అర్థమవుతుంది. అట్లా లోకల్గా వీడికి ఓటేస్తారు. అందుకే అమెరికాలో రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక, వీళ్ళని ఎన్నుకుంటారు ప్రత్యక్షంగా. భారతదేశంలో ప్రధానమంత్రిని నువ్వు డైరెక్ట్గా ఎన్నుకుంటావా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని నువ్వు డైరెక్ట్గా ఎన్నుకోవు, నువ్వు లోక్సభకి అభ్యర్థుల్ని ఎన్నుకుంటావు, లోక్సభ అభ్యర్థుల నుంచి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు, అవునా కాదా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అని నువ్వు ఎక్కడైనా ఓటేసావా, వెళ్ళే నీ నియోజకవర్గంలో నీ ఎంపీకి ఓటేసుకున్నావు అంతే. సేమ్ అమెరికాలో కూడా డైరెక్ట్గా ట్రంప్కి కానీ డైరెక్ట్గా జో బిడెన్కి కానీ ఎవడు ఓటు వేయరు. వాళ్ళు ఎవరికి వేస్తారు, ఆ రిప్రజెంటేటివ్స్ ఫలానా నియోజకవర్గంలో ఎవరు రిప్రజెంటేటివ్ ఉన్నారో వాళ్ళకి ఓటు వేయటం జరుగుతుంది. ఇట్లా కౌంట్ అవుతూ వస్తుంది. వీళ్ళని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అంటారు. ఇలా ఎన్నుకోబడిన వాళ్ళు వీళ్ళ ద్వారా రాష్ట్రపతి ఎన్నిక అన్నది జరుగుతుంది. అందుకే అమెరికాలో రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది, డైరెక్ట్ ఎలక్షన్ కాదు. ఈ ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతి ఎన్నిక అయిపోగానే ఫినిష్ అయిపోతుంది, డిస్బ్యాండ్ అయిపోతుంది. వీళ్ళకి ఇక ఎలాంటి విలువ ఉండదు, మామూలుగా వాళ్ళ పని అనేది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళటమే. వీళ్ళు కేవలం ఇదిగోనా తీసుకొని వెళ్ళి కొరియర్ మనం ఎలా పంపిస్తాం, అదేవిధంగా వీడు ఓటేస్తాడు, ఇగో వెళ్ళి నువ్వు ట్రంప్కి చెప్పు నేను నీకే ఓటేస్తా, నువ్వు ట్రంపే ప్రెసిడెంట్ అని, వీడికి ఇడికి చెప్తాడు బిడెనే ప్రెసిడెంట్ అని. అట్లా ఒక నియోజకవర్గంలో ఇప్పుడు 55 మంది ఉన్నారనుకుందాం, ఇట్లాంటి వాళ్ళు 55లో ఒక 30 మంది ట్రంప్ వైపు వస్తే మొత్తం అకౌంట్ అంతా కూడా ట్రంప్కి వెళ్ళినట్టే, 270 మ్యాజిక్ ఫిగర్కి వెళ్తే ఆయన ప్రెసిడెంట్ అవుతారు. కొన్ని క్లారిటీ వచ్చింది కదా, ఎలక్టోరల్ కాలేజీలో వీళ్ళు సభ్యులు కాదు, వీళ్ళు సపరేట్గా రాష్ట్రపతి ఎన్నికకి సపరేట్గా వాళ్ళు ఎన్నుకోబడతారు. ఎన్నిక అయిపోగానే వాళ్ళ పని ఫినిష్ అయిపోతుంది, దాంతో ఇక పని ఉండదు. వీళ్ళు శాసనాలు చేస్తారు, వీళ్ళు ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నిక మాత్రమే చేస్తారు. వీళ్ళు శాసనాలు అమెండ్మెంట్స్ రాజ్యాంగ సవరణలు చేస్తారు, వీళ్ళకి ఏం తెలియదు, అంతే ఒక 3 మంత్స్ ఉంటారు, రాష్ట్రపతిని ఎన్నిక అవటం ఫినిష్ కాగానే వీళ్ళ పని అయిపోయినట్టే. ఇది డిఫరెన్స్. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ నియోజకవర్గాలు. ఇది కాలిఫోర్నియా జిల్లా, రాష్ట్ర నుంచి సెనెట్లు ఇద్దరు 2 పార్టీల నుంచి ఉంటారు, వాళ్ళని ఎవరు కావాలో వాళ్ళు అక్కడ చూస్ చేసుకోవటం జరుగుతుంది. సెనెట్ అంటే ఇక్కడికి ఓడి వాడు, ఒక ఇద్దరు సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారని. వీడు ఎర్రగా ఉన్నాడు ట్రంప్, బ్లూగా ఉన్నాడు బిడెన్. బ్లూ వేవ్ అంటాం, బ్లూ వేవ్ అంటే వీళ్ళ డెమోక్రాటిక్ పార్టీ గుర్తు బ్లూ అనమాట, అందుకని బ్లూ వేవ్ అంటారు. అక్కడ బ్లూగా ఉన్నాడు, వీడు రెడ్. ఒకడు వీణ్ణి ఎన్నుకుంటాడు, ఇంకొకడు వీణ్ణి ఎన్నుకుంటాడు, ఇంకొకడు వీణ్ణి ఎన్నుకుంటాడు, మొత్తం 5 3 బిడెన్ ఎన్నుకున్నారు కాబట్టి ఈ మొత్తం రాష్ట్రంలో ఉండే ఓట్లన్నీ కూడా బిడెన్కే పోతాయి. ఇక అయితే 2 ట్రంప్కి వచ్చినా కౌంట్లోకి రాదు, మొత్తం బిడెన్కే వెళ్ళిపోతాయి.
ఇది ఎలక్టోరల్ కాలేజీ ద్వారా జరుగుతుంది. సో కాలిఫోర్నియాలో ట్రంప్కి 55, వాడికి వచ్చింది 33, కానీ కౌంట్ మాత్రం 55. ఇట్లా ఎలక్టోరల్ కాలేజ్లో మొత్తం 435 ప్లస్ 100 మెంబర్స్ కలిపితే ఎంత అవుతుంది? 435 ప్లస్ 100 535. ఈ 3 అన్నది వాషింగ్టన్ డీసీ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. ఈరోజు భారతదేశంలో మనం న్యూఢిల్లీ ఉంటాం. న్యూఢిల్లీ అన్ని రాష్ట్రాలకి రాష్ట్రపతి ఎన్నికలో అన్ని రాష్ట్రాలకి శాసనసభ్యుల ద్వారా రాష్ట్రపతి ఎన్నికలో అవకాశం ఉంది. లోక్సభ సభ్యులకి ఉంది, రాష్ట్ర శాసనసభ్యులకి ఉంది, లోక్సభ సభ్యులకి ఉంది. న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఉంటుంది, న్యూఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అంతా న్యూఢిల్లీలో ఉంటుంది. కానీ న్యూఢిల్లీకి మాత్రం, రాజధానికి మాత్రం రాష్ట్రపతి ఎన్నికలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. అప్పుడు మనం ఏం చేసాం, 70వ రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చి 1992లో న్యూఢిల్లీలో కూడా ఒక నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటాం, న్యూఢిల్లీ కూడా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే అవకాశం కల్పించాము. అవునా కదా? పాలిటిక్ లేని చదివిన వాళ్ళకి గుర్తొస్తుంది. సేమ్ పాయింట్ ఇక్కడ వాషింగ్టన్ డీసీ వెళ్ళది. వాషింగ్టన్ డీసీ అక్కడ అది రాష్ట్రమైనా కానీ మొత్తం అమెరికన్ ప్రెసిడెంట్ ఇక్కడే ఉంటాడు. ఆఫీసులు, పెద్ద ఆఫీసులు అన్నీ ఇక్కడే ఉంటాయి. వాళ్ళు అంటారు రాష్ట్రపతి ఎన్నికలో మాకేం ప్రత్యేక ప్రాధాన్యత లేదా అంటారు అన్నమాట. అలా అన్నప్పుడు ఎస్ విలక్ కూడా ఇవ్వాలని చెప్పి ఒక 3 ఓట్లు ప్రత్యేకంగా వాషింగ్టన్ డీసీకి ఇవ్వటం జరిగింది. అట్లా 535 ప్లస్ 3 మొత్తం కలిపితే నీకు 538 వచ్చింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి రాష్ట్ర హోదా ఇవ్వట్లే మనం. రాష్ట్ర హోదా ఇస్తే ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ ఢిల్లీ చేతిలోకి వెళ్ళిపోతుంది, ల్యాండ్ ఢిల్లీ చేతిలోకి వెళ్ళిపోతుంది, పబ్లిక్ ఆర్డర్ ఢిల్లీ చేతిలోకి వెళ్ళిపోతుంది. రేపు ప్రధానమంత్రి కారు పోతుందా, ఇప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు వస్తే ఆపోయా మా కారు వస్తుంది అండాలి. లా అండ్ ఆర్డర్ పోలీసు అంతా కూడా రాష్ట్రం చేతిలోకి వెళ్ళిపోతే వీళ్ళు ఏదైనా చేయొచ్చు. ల్యాండ్ అక్కడ ఎందుకు ఆ పార్లమెంట్ తీసి పక్కన జరపండి అంటాడు రేపు, ఉదాహరణకి చెప్తున్నా. అందుకని రాష్ట్రాల్లో ఎక్కడైతే రాజధాని ఉంటుందో దాన్ని షాడో అంటూ ఉంటారు, దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వటం అనేది ఇక్కడ జరగదు. కాకపోతే వాళ్ళు ఇట్లా సాటిస్ఫాక్షన్ చేయాలి కాబట్టి సరే వేసుకో 3 ఓట్లు కౌంటింగ్లో ఉంటాయని ఒక 3 ఓట్లు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకి ఇవ్వటం జరిగింది వాషింగ్టన్ స్టేట్లో. అట్లా 538 వచ్చింది. సో ఈ 538లో బై 269 ప్లస్ 1 ఎవరికి వస్తే వాడు ప్రెసిడెంట్ అయినట్టు. అయితే ఇక్కడతో కంప్లీట్ కాలేదు. ఇక్కడతో ఏం జరిగింది, ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు వచ్చారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు వచ్చారు. దీని తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. సో ఇక్కడ వరకు నువ్వు ఐడియా ఏం రావాలంటే లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ, రాష్ట్రాల లెజిస్లేచర్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ. లెజిస్లేచర్కి సపరేట్గా ఎన్నికలు, కాంగ్రెస్కి అంటే లోక్సభకి, సెనెట్కి, రాష్ట్రపతికి వేరు. ఇది శాసనాలు చేస్తుంది. ఇక్కడ వీళ్ళకి ఏర్పడే బాడీని ఎలక్టోరల్ కాలేజ్ అంటాము. వీళ్ళు కేవలం రాష్ట్రపతిని ఎన్నుకొని, ఉపరాష్ట్రపతిని ఎన్నుకొని ఫినిష్ చేసేసుకుంటారు వీళ్ళ వరకు. అయితే 3rd నవంబర్ ఎన్నికలు అయిపోయినాయి మీకు తెలిసిందే. ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ కాలేదు ఇంకా, అసలు సీసలు గేమ్ ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజ్లో 3rd నవంబర్ 2020 ఎలక్టోరల్ కాలేజ్లో మొత్తం ఎవరు కావాల్సిన ఓటు వాళ్ళు వేశారు. ఆ తర్వాత రోజు మనకు తెలిసిపోయింది ఇతనికి ఎన్ని సీట్స్ వచ్చినాయి. మొత్తం కాలిఫోర్నియా ట్రంప్కి వెళ్ళిందని లేదా జో బైడెన్కి వెళ్ళిందని ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసి టీవీలో వాటిలో చూసాం. ఇంత కూడా మీడియాలో మనకు స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన జరగలేదు. ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే ఇది విన్నర్ టేక్ ఆల్, విన్నర్ టేక్
ఆల్ ద రూల్ అనేది ఇది ఫాలో అవుతుంది. కాలిఫోర్నియాలో ఒక 25 ట్రంప్కి వచ్చి ఒక 20 బిడెన్కి వస్తే 55 ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా పోటీ చేస్తే ఒకడికి ఏ అనేవాడికి ఒక 5, బి అనేవాడికి ఒక 4, అట్లా ఇంకా ఎంతమంది పోటీ చేస్తే అంతమందికి అట్లా వాళ్ళకు కూడా రావచ్చు కదా. సో ఇక ట్రంప్కి వచ్చిన 25 కానీ విన్నర్ టేక్ ఆల్ ద రూల్ మొత్తం 25కి బదులు 55 ట్రంప్ అకౌంట్లో పడిపోతున్నాయి. అట్లా లెక్కేసి మనం ఏం చెప్పాము, 270 ప్లస్ అనేది బిడెన్కి వచ్చింది కాబట్టి 270 మ్యాజిక్ ఫిగర్ బిడెన్ దాటిపోయాడు, ఆయనే అమెరికా ప్రెసిడెంట్ అని మనం చెప్పటం జరిగింది. అందుకే చూడండి ఏ దేశాలు కూడా చాలా వరకు అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ ఎన్నిక జరిగింది అని అధికారికంగా ఎవరు చెప్పరు. అధికారికంగానే మాట్లాడుతుంది, టీవీలో మాట్లాడుకోవటం, న్యూస్ పేపర్లో రావటం అవన్నీ పక్కన పెట్టండి, అది ఇమ్మెచ్యూర్ థాట్స్ అవి. సో అధికారికంగా మాత్రం ఇంకా రాదు, అది ఎప్పుడు వస్తుందంటే ఇంకా ఉంది. దీనికి ప్రాసెస్ చాలా మెలికలు తిరుగుతుంది, చాలా రౌండ్స్ తిరుగుతాయి. ఎలా తిరుగుతాయో చూడండి. ఇప్పుడు కాలిఫోర్నియాలో 55 ఎలక్టోరల్ సభ్యులు ఉన్నారని చెప్పాను, వీళ్ళందరినీ కూడా రాజధాని ఆ క్యాపిటల్ ఏది ఉందో అక్కడికి రామని చెప్తారు. టెక్సాస్ ఒక 50-40 మెంబర్స్ ఉన్నారనుకుందాం ఎలక్టోరల్ కాలేజ్లో, వీళ్ళందరూ టెక్సాస్ రాజధాని రామంటారు. న్యూయార్క్లో 30 మెంబర్స్ ఉన్నారు, న్యూయార్క్లో 30 మెంబర్స్ని రాజధానికి రండి అంటారు. ఎప్పుడు రావాలి, ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో నెక్స్ట్ స్టెప్, డిసెంబర్ నెలలో రావాలి. డిసెంబర్ నెలలో ఎప్పుడు రావాలి, సోమవారం మండే రోజు రావాలి. ఏ మండే అంటే ఆఫ్టర్ సెకండ్ వెడ్నెస్డే, డిసెంబర్లో 2వ బుధవారము తర్వాత వచ్చే సోమవారం, 2వ బుధవారము తర్వాత వచ్చే సోమవారం. ఆ రోజు అన్ని రాష్ట్ర రాజధానుల్లో ఎలక్టోరల్ సభ్యులు వెళ్ళి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఆ సభ్యులకి ఒక స్లిప్ ఇస్తారు. సో ఆ స్లిప్లో బిడెన్ ట్రంప్ అని ఉంటుంది. సో ఈ స్లిప్ని తీసుకెళ్ళి ఒక బాక్స్లో వేయాలి. సో ఈ బాక్స్లో వేస్తే ఈ ఎలక్టోరల్ సభ్యులు ఎవరి పేరు ఎక్కువ మంది రాశారు, బిడెన్కి ఎంతమంది, ట్రంప్కి ఎంతమంది అన్నది ఇక్కడ లెక్క వేయటం జరుగుతుంది. ఇక్కడ అయిపోయింది, ఇక్కడే నీకు 270 ప్లస్ బిడెన్ అని తెలిసిపోయింది. అయినా ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ ఓటు వేయిస్తారు. ఇక్కడ బిడెన్ అభ్యర్థి గెలిచాడు కాలిఫోర్నియాలో. కాలిఫోర్నియా మొత్తం ట్రంప్కే వచ్చిన బిడెన్ అభ్యర్థులు కూడా గెలుస్తారు కదా, వాళ్ళు ఇక్కడికి కాలిఫోర్నియా రాజధాని వచ్చారు. వాళ్ళని ఓటేయమంటే వాళ్ళు ఎవరికి ఓటేయాలి, బిడెన్ తరపున వాళ్ళు అక్కడ నిలవబడ్డారు కదా స్థానికంగా, వాళ్ళు యాక్చువల్గా బిడెన్కే ఓటేయాలి నిజాయితీగా అయితే. కానీ తలకిందులు అవుతాయి ఇక్కడ కూడా, తలకిందులు అయిపోయి మార్చవచ్చు. అలా జరిగింది, దానిని ఫెయిత్లెస్ ఎలక్టోర్స్ అని పిలవటం జరుగుతుంది. వీళ్ళు ఒక ఓత్ ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ రావటం జరుగుతుంది. ఆ ప్రమాణ స్వీకారం వాళ్ళకే ఉండదు. ఇది సింపుల్ మన లాంగ్వేజ్లో తెలవాలి అంటే ఇప్పుడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని పడేస్తారు, ఈ వాడికి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ తీసుకొని వెళ్ళి ఏదో పార్క్ హయాత్ హోటల్లోనో ఎక్కడో దాచేసి విశ్వాస తీర్మానం రోజు ఎలా అయితే పట్టుకొని వస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో వీళ్ళందరూ కూడా కోడిపిల్లలు లాంటి వాళ్ళందరూ, వాళ్ళందరినీ ఒక గంప కింద ఈ బిడెన్ ట్రంప్ ఇప్పుడు దాచుకోవాలి. దాచుకొని వాళ్ళని కరెక్ట్గా ఈ తారీఖు రోజు వచ్చి వీళ్ళకి ఓటేసేటట్టు వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు కానీ తిరగబడితే మొత్తం ఈక్వేషనే చేంజ్ అయిపోతుంది. వీళ్ళు ఎవరికి ఓటేసాడు అదే ఫైనల్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈరోజు బిడెన్ అనుకుంటున్నాం, సాధారణంగా బిడెనే ఉంటాడు అందులో డౌట్ ఏమీ లేదు. రాత్రి హార్స్ ట్రేడింగ్ చేయొచ్చు, జరుగుతాయి, జరగ ఎక్కడ అవినీతి లేదు అని మనం ఎక్కడ చెప్పలేము. హార్స్ ట్రేడింగ్ చేస్తే వీళ్ళందరూ ట్రంప్కి వేస్తే అయిపోయింది, గేమ్ క్లోజ్ ఓవర్ అంతే. జరిగింది 2016 హిల్లరీ క్లింటన్కి పడాల్సినవి కొన్ని క్రాస్ జరిగినాయి, 10 ఎలక్టోర్స్ జరిగినాయి. ఇదంతా ఓపెన్ బ్యాలెట్.
చూడొచ్చు ఎవరికి వేసామని. ఇక్కడ ఏమీ చర్యలు కూడా ఏమీ తీసుకోరు. ఈరోజు వరకు కూడా కేవలము 29 రాష్ట్రాలలో మాత్రమే, 29 రాష్ట్రాల్లో మాత్రమే ఫెయిత్లెస్ ఎలక్టోర్స్ వేస్తే పనిష్మెంట్, శిక్ష అని ఆ రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేసినాయి. ఇంకా 21 రాష్ట్రాలలో, 21 స్టేట్స్లో ఎలాంటి పనిష్మెంట్ లేదు, చేయొచ్చు, ఇదేమీ అవినీతి కిందకి రాదు, చట్ట ప్రకారం ఇంకా చట్టం చేయలేదు 21 రాష్ట్రాల్లో. ఇక్కడ గ్యాంబ్లింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. 29 రాష్ట్రాల్లో మాత్రమే ఇట్లా ఫెయిత్లెస్ ఓటేస్తే అది అవినీతి, దానికి పనిష్మెంట్ ఉంటుంది. దీన్ని అక్కడ సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఇలాంటి లాస్ అన్ని రాష్ట్రాలు కూడా చేయాలని కూడా సూచించింది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇంకా చేయలేదు, అది వేరే ఇష్యూ. ఇట్లా కూడా చేయొచ్చు, దీన్ని ఫెయిత్లెస్ ఎలక్టోర్స్ అంటారు. సరే, ఏదో జరుగుతుంది, వాళ్ళకి కావాలేదో వాళ్ళు కొడతారు. ట్రంప్ బలం ఎంత, బిడెన్ బలం ఎంత, వాళ్ళు చూసుకుంటారు అక్కడ. ఇది సో ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడ నీకు అర్థమైంది. సెకండ్ ఏంటి, డిసెంబర్లో జరిగే ప్రక్రియ ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా ఓట్లు మళ్ళీ ఫైనల్గా లెక్కేస్తారు. లెక్క వేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా మనం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్లు వాళ్ళందరూ ఎన్నికయ్యారన్నాం కదా, ఈ మీన్ టైంలో వాళ్ళు కూడా వాళ్ళ సభ్యత్వంగా ప్రమాణ స్వీకారం చేసి కొత్తగా వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్లోకి వచ్చి అడుగు పెడతారు. వీళ్ళ ప్రక్రియ అంతా అయి పూర్తయిన తర్వాత వీళ్ళందరూ కలిసి కూర్చుంటారు, జాయింట్ సిట్టింగ్ జరుగుతుంది. సో సెనెట్కి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాయింట్ సిట్టింగ్ని ప్రిసైడ్ చేయటం జరుగుతుంది వాళ్ళ అధ్యక్షతన. సో ఏం చెప్తారంటే, కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో ఈ పోలైన ఓట్లు స్లిప్లు ఏవైతే ఉన్నాయో అవి మాకు పంపించండి అని చెప్పటం జరుగుతుంది. అదెప్పుడు, 6 జనవరి నాడు తెలియజేస్తారు. ఇక్కడ ఆఫ్టర్ మండేనా ఆఫ్టర్ ట్యూస్డేనా ఏముండదు, డేట్ ఒకటే ఉంటుంది. 6 జనవరి, 6 జనవరి నాడు వాళ్ళిద్దరు కూర్చోవాలి. దీనికి ముందే వీళ్ళు ప్రమాణ స్వీకారం అన్నీ అయిపోతాయి. ఎవరు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ది, కొత్తగా ఎన్నుకున్న 33 సెనెట్స్ది అయిపోతుంది. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఇప్పుడు వాళ్ళు లెక్కేస్తారు. లెక్క వేసినప్పుడు 269 ప్లస్ ఎవరికి ఉన్నదో వాళ్ళని కాంగ్రెస్, ఇతను మన ముఖ్య దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్గా డిక్లేర్ చేస్తుంది. దీనిని అధికారిక ప్రకటన. సో ఇప్పటి నుంచి ఆయన ప్రెసిడెంట్గా ప్రకటించబడ్డాడు. కానీ 20 జనవరి 2021 ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన 4 సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు. సో ఇక్కడితో ఎన్నిక అయిపోలేదు, ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఇది విన్నర్ టేక్ ఆల్. ఇక్కడ మళ్ళీ ఫెయిత్లెస్ ఎలక్టోర్స్ కూడా ఉంటారు. అందుకే ఇప్పుడు చూడండి, ఎక్కువ తక్కువ ఎవడు మాట్లాడు, ఇటు ట్రంప్ మాట్లాడు, ఇటు బిడెన్ మాట్లాడు, ఎందుకంటే ఎవడు ఎక్కడ మాట్లాడతాడు. కానీ ఇంకా కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు. రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న అభ్యర్థి, గెలిచిన అభ్యర్థి కూడా, గెలిచిన అభ్యర్థి ఎన్నికైపోయి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే, ఇప్పుడు ఓడిపోయిన ట్రంప్ లాంటివాడు ఏం చేస్తాడు, వీడు మన అమెరికాని ముంచేశాడు అందుకని ఎలక్టోరల్స్ ఇప్పుడు అమెరికాని రక్షించాలి, ఇట్లా జాతీయతను తెచ్చి మార్చిపారేచ్చు గేమ్ని. అందుకే సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉంటేనే ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు ఇక నువ్వు ఎట్లాగైనా విజృంభించవచ్చు బిడెన్. ఇప్పుడు అనవసరంగా ఏం మాట్లాడినా అది రెచ్చగొట్టే చర్యలాగా అవుతుంది, ఏదేదో దారి తీస్తుంది. ఇటు ట్రంప్ ఏమి గాలి కూర్చోడా, ఇప్పటికి కూడా ట్రంప్ నేను ఓడిపోలేదు, అక్కడ కేసేస్తాను ఇక్కడ కేసేస్తాను అన్ని తెలుసుకుంటాను అది ఇది అంటాడు. ఇంకా ఆయన ఓటమిని అంగీకరించలే, ఇంకా ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఎవరికి మెజార్టీ వచ్చిందో చూసి వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ టై అయితే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటేయటం జరుగుతుంది. ఒకవేళ 269 ప్లస్ అంటే 270 మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాకపోతే పరిస్థితి ఏంటి? అట్లా జరిగింది ఇప్పటికి 2 times, 1836 అనుకుంటాండి, 1825 36లో ఒకటి. అప్పుడు 2 times ఇట్లా మెజార్టీ రాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే 50 states ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఓటు చొప్పున కేటాయించడం జరుగుతుంది. వాళ్ళందరూ కలిసి ఓటేస్తే 26 votes ఎవరికి వచ్చినాయో వాడిని ప్రెసిడెంట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో అట్లాంటి సమస్య ఏమీ రాలేదు. వాడికి ఓటింగ్, వాడికి ప్రెసిడెన్షియల్ రావటం జరుగుతుంది. ఒకవేళ అది కూడా ఫెయిల్యూర్ అయితే, సో అప్పుడు 4th March ఈరోజు అమెరికా చరిత్రలో జార్జ్ వాషింగ్టన్ రాష్ట్రపతి అయిన రోజు ఇది. అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్
రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. 4th మార్చిన ఎవరికి మెజార్టీ రాకపోతే వైస్ ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ప్రకటిస్తారు. ఈ మీన్ టైంలో ఇక్కడ వరకు ఉంది. ఈ మీన్ టైంలో బిడెన్కి ఏదన్నా ఆరోగ్యం బాగోలేక ఈనపోయినా, ఇంకేమన్నా జరిగినా కమలా హారిస్ రావటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక్కడ దేనిని కొట్టిపారేయటానికి వీల్లేదు, అందుకే చెప్తున్నాను. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవ్వలేదు, అక్కడ ఏదైనా జరగచ్చు. అందుకే అమెరికా 3rd నవంబర్ ఎన్నిక అయిపోగానే సీక్రెట్ సర్వీస్ అని వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు. వెంటనే జో బిడెన్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొటెక్షన్ ఇచ్చేయటం జరిగిందండి. అమెరికన్ ప్రెసిడెంట్కి ఎంత ఇస్తారో అంతే ఈక్వల్ ప్రొటెక్షన్ని జో బిడెన్కి ఇచ్చారు. ఇప్పుడు ఆయన దగ్గినా తుమ్మినా ఎలాంటి అనారోగ్యం ఉన్నా వెంటనే మెంటల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్ ట్రీట్మెంట్స్ ఉండాలి. ఈ మీన్ టైంలో పోయాడంటే మళ్ళీ గందరగోళం, అసలు మామూలు ఇష్యూ ఉండదు. వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయినా ఆశ్చర్యపోక్కర్లే. చాలా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్. ఇది జనవరి 6th నాడు ఏది ఫైనల్ అయితే అది, ఒకవేళ అప్పటి నుంచి కూడా ఫైనల్ కాకపోతే మార్చి 4 తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆగటానికి లేదు. వైస్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్గా కొనసాగుతారు. సో ఇది ఎన్నిక విధానం. ఎగ్జామ్ కంటే గ్రూప్ 2కి వాటికి ఎగ్జామ్ పాయింట్ కాదు, కాకపోతే మీరు మీ కమ్యూనికేట్ చేసుకోవటానికి కానీ ఒక అవగాహన అనేది ఉండాలి. ఐసోలేట్లో ఉండకూడదని నేను ఇదంతా కూడా మీకు వివరించడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ ఎన్నిక అయిన తర్వాత దాని రిలేటెడ్ ఏమైనా 1-2 జీకే క్వశ్చన్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి, కొట్టిపారేయటానికి వీల్లేదు. అమెరికా భారతదేశంలో భారతదేశ రాష్ట్రపతి ప్రధానుల మీద ప్రశ్నలు రాకపోయినా అమెరికా వాళ్ళ గురించి మాత్రం ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అందులో మళ్ళీ భారత సంతతి నుంచి కమలా హారిస్, మన భారతీయులు 130 కోట్ల మంది చప్పట్లు కొట్టుకొని అరుచుకుంటున్నాం మా సంతతి మా సంతతి అని, అసలు ఆవిడ కన్సిడర్ చేసిందో లేదో కూడా మనకు తెలవట్లేదు. సరే ఏదో జరుగుతున్నది అనిసరి మనం ఓహో ఓహో మన వాళ్ళు అంటాం తప్పితే మనం ఎదుగుదామన్న ఆలోచన ఎక్కడ ఉంటుంది. ఇక్కడ అవన్నీ కూడా సరే పక్కన పడేసుకుందాం. ఇట్లాంటివన్నీ కూడా ఇది ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండి అమెరికా. ఇంకా దీని రిలేటెడ్ ఫర్దర్ డెవలప్మెంట్స్, ఇంపార్టెంట్ ప్రెసిడెంట్స్ ఎవరు అక్కడ, ఈ అబ్రహం లింకన్ కానీ ఈ అలస్కాని వీళ్ళు రష్యా నుంచి కొనుగోలు చేస్తారు, దాని ఎందుకు అది జరిగింది, హవాయి 50వ రాష్ట్రం అది వాళ్ళది, అది దాని పరిస్థితి ఏంటి, ఇట్లా ఏమన్నా టైం టు టైం దాని రిలేటెడ్గా వస్తే వాటిని కూడా మనము ఇట్లా కరెంట్ రిలేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ ఉందాం. సో ఇది మెయిన్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఇంకొక క్లాస్ తోటి మనం మీట్ అవుతాం. గుడ్ లక్.